ప్రతి ఒక్కరు సంతోషాలతో ఉండాలని అనుకుంటారు తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు భార్య పిల్లలు ఇలా ఒక చక్కటి కుటుంబంతో ప్రశాంత జీవితాన్ని గడపాలని కోరుకుంటారు అంతా బాగానే ఉంది అనుకునే సమయానికి ఏదో ఒక గొడవ వచ్చి పడుతుంది అప్పటి వరకు సంతోషంగా ఉన్న వారంతా ఆనందాన్ని కోల్పోతారు ఇంట్లో వారు మిమ్మల్ని విమర్శించడం లేదా మీరు ఒకరిని విమర్శించడం లాంటివి జరగడం ఏ పని మొదలుపెట్టినా పూర్తవకపోవడం ఒకవేళ పూర్తయినా ఆ శ్రమ అంతా ఇతరులకి దక్కడం అలాగే డబ్బు సంపాదించలేకపోవడం లేదా సంపాదించిన ధనం నిలవక అనవసర ఖర్చులకు వృధా అయిపోవడం అసలు అవసరాలకు డబ్బు లేక అప్పులు చేయడం వాటిని కట్టలేక ఎంతో ఇబ్బందులను ఆందోళనలను ఎదుర్కోవడం జరుగుతూ ఉంటాయి అయితే వీటన్నిటికీ కారణం మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అయితే ఆ నెగటివ్ ఎనర్జీని తొలగించుకొని మీ సమస్యలను రుణబాధలను తొలగించుకోవాలి అంటే సోమవారం ఇప్పుడు చెప్పే ఈ పరిష్కారాన్ని తప్పనిసరిగా పాటించండి సామాన్యంగా మనకు మన ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉందని ఎన్నో చిన్న చిన్న విషయాల వల్ల తెలుస్తుంది ఉదాహరణకు భార్యాభర్తల మధ్య విభేదాలు అనారోగ్యం ఉన్నట్టుండి నష్టం జరగడం వంటివి ఎదురవుతుంటాయి అటువంటి వారు ఒక రాగి తీగను తీసుకొని సోమవారం రోజు శివాలయానికి తీసుకువెళ్ళి 108 సార్లు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించి శివునికి పాలాభిషేకం చేసి ఆ పాలను తీసుకువచ్చి ఆ పాలతో ఈ రాగి తీగను 3 సార్లు ముంచి మీ ఇంటి మెయిన్ గేట్ లేదా ముఖద్వారానికి ఎవరూ చూడకుండా కట్టండి ఇలా చేసిన 3వ రోజు నుంచే మీ సమస్యలన్నీ తొలగిపోతాయి ఇలాగే మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ తొలగిపోయి మీరు అనుభవిస్తున్న కష్టనష్టాలు బాధలు అన్నింటినీ తొలగించుకొని ప్రారంభించిన ప్రతి పనిలోనూ విజయాన్ని పొందుతారు మరి మీ కష్టాలు బాధలను తొలగించుకోవాలి అనుకుంటే ఇంతటి సులువైన ఈ పరిష్కారాన్ని చేసి సమస్యల నుంచి దూరమై విజయాలకు దగ్గరై ఆనందంగా జీవించండి మర్చిపోవద్దు